నేరాల నియంత్రణలో కఠినంగా వ్యవహరించాలి. ఎస్పీ, నేరాలను నియంత్రించడంలో ఇసుక అక్రమ రవాణా విషయంలో పోలీస్ అధికారులు కఠినంగా వ్యవహరించాలని, ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినందున శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ ఏవీ రంగనాథ్ ఆదేశించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో శనివారం జరిగిన క్రైమ్ సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఇసుక అక్రమ రవాణాను పూర్తిగా నియంత్రించడం లక్ష్యంగా ఆన్లైన్ లో బుకింగ్ చేసుకునే విధానం ద్వారా సత్ఫలితాలు సాధిస్తున్నామని, అయితే ఇంకా కొన్ని ప్రాంతాలలో మాన్యువల్ గా ఇసుక రవాణా అనుమతులు ఇస్తున్నారని, మాన్యువల్ అనుమతుల ద్వారా ఇసుక రవాణాను ఎట్టి పరిస్థితుల్లో అనుమతించడం జరగదని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినందున పోలీస్ అధికారులు సమర్థవంతంగా విధి నిర్వహణ చేయాలని, ఎన్నికల కమిషన్ నిబంధనలు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా పాటించాలన్నారు. ఎన్నికలలో పోటీ చేసే అన్ని ప్రధాన పార్టీల అభ్యర్థులకు గన్మెన్లను కేటాయించడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఎన్నికల క్రమంలో ప్రజలను వివిధ రకాలుగా ప్రలోభాలకు గురి చేసే వారిని గుర్తించడంతో పాటు ఓటర్లపై దౌర్జన్యం చేసిన, బెదిరింపులకు పాల్పడిన, ప్రలోభాలకు గురి చేసిన కఠినంగా వ్యవహరించాలని సూచించారు. ఇటువంటి సమాచారాన్ని సేకరించడానికి ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక సెక్టార్ ఆఫీసర్ ను ఏర్పాటు చేయాలని, అటువంటి వ్యక్తుల పట్ల కఠినంగా వ్యవహరించడంతో పాటు బైండ్ ఓవర్లు, అవసరమైతే పీడీ యాక్టులు పెట్టడం ద్వారా ఎన్నికలను సజావుగా ప్రశాంత వాతావరణంలో నిర్వహించే విధంగా చూడాలన్నారు. జిల్లాలోని పోలింగ్ స్టేషన్లలో సమస్యాత్మక, అతి సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి ముందస్తుగా అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. పోలీస్ అధికారులు తమ స్టేషన్ పరిధిలోని ప్రతి గ్రామాన్ని సందర్శించి ప్రజలతో మాట్లాడి అక్కడ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలని తెలిపారు. ఎన్నికలకు సంబంధించి పోలీస్ అధికారులంతా నిబద్ధతతో విధి నిర్వహణ చేయడంతో పాటు మార్పు వైపు ప్రయాణించేలా కృషి చేయాలని, మద్యం, డబ్బు పంపిణీ లాంటి విషయాలపై ఎక్కువ దృష్టి సారించాలని, ఎన్నికల నేపథ్యంలో ఎక్కువగా మద్యం కల్తీ జరిగే పరిస్థితులుంటాయని, వీటిపై అప్రమత్తంగా ఉండాలని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ పద్మనాభరెడ్డి, నల్లగొండ, మిర్యాలగూడ, దేవరకొండ డిఎస్పీలు గంగారాం, శ్రీనివాస్, మహేశ్వర్లతో పాటు జిల్లాలోని సిఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు.